ధనుసు రాశిలోని మూలనక్షత్ర జాతకులకి ఈ వారం ఆకస్మిక ధనాదాయ వృద్ధికి ఆస్కారాలు కొన్ని సుగమమయ్యే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలకంగా ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ సమస్య కావచ్చు, అట్లాగే ఉద్యోగ సమస్య కావచ్చు, వ్యాపారపరమైన సమస్య కావచ్చు, మీ యొక్క అభ్యున్నతికి సంబంధించిన విషయాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూలానక్షత్ర జాతకులకి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత వెసులుబాట్లు దొరుకుతాయి కూడా, కొంత ఆర్థికంగా కూడా యోగవంతంగానే బాగుంటుందని చెప్పచ్చు. ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి యోగవంతమైన స్థితి కొంత ఉన్నప్పటికీ వీరు కాలయాపన లేదా కొద్దిగా సోంభేరితనం, అలసత్వం ప్రదర్శించడం ద్వారా విలువైన అవకాశాలు కొన్ని కోల్పోయే అవకాశం ఉంది. వారాంతంలో అది మీకు అంటే వార ప్రారంభం అంతా మీకు యోగంగా తీసుకొని వస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోలేక ఒక మనిషి మీకు ఒక సహాయం చేస్తాను రండి అయ్యా మీకు ఉద్యోగం గురించి రమ్మంటానంటే అతని మీద మీకున్నటువంటి ఒక తేలిక భావన లేదా అతను చెబుతున్న విషయం మీద ఉన్న తేలిక భావన ఇటువంటివి మీకు విలువైన అవకాశాన్ని దూరం చేస్తాయి. మనం ఒకటి గమనిద్దామండి. సహజంగా ఎలా ఉంటుందంటే మనం ఒకసారి ఒక వ్యక్తిని నమ్ముతాం, ఆ వ్యక్తి వెనక ఒక 2-3 సార్లు పోతాం, ఆ 2-3 సార్లు పని చెడిపోతుంది, అతని ద్వారా పోవడం ద్వారా ధన నష్టము, ఆకస్మికంగా వెళ్ళి ధన నష్టంతో పాటి సమయం నాశనం అయిపోయిందని మనం తిట్టుకుంటుంటాం. వీటితో వెళ్ళడం వల్ల అనవసరంగా మనకు డబ్బులు ఖర్చు అయిపోయినాయి, అనవసరంగా వాటితో తిరగడం వల్ల ధన నష్టం తప్ప అనుకుంటాం. కానీ ఈ వారం మీరు అలా అనుకోవద్దండి. మీరు పదే పదే అలా 2-3 సార్లు ఇబ్బంది పడ్డా ఆ వ్యక్తిలో క్రెడిబిలిటీ వల్ల మీకు లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం మీరు అటువంటి అనుమానపు పోకడలు అంటే తీసేయనేటువంటి ఆలోచనకు వెళ్ళొద్దు. కొంచెం వ్యక్తిని అనుసరించి వెళ్ళండి, శుభం పొందే అవకాశాలు ఉంటాయి. వారాంతంలో మీరు అలా చేసుకుంటే ఒకవేళ మీరు అతన్ని నమ్మనప్పుడు వారాంతం వచ్చేసరికి మీరు రాకపోబట్టి ఇది వేరే వాళ్ళకి వెళ్ళింది అనేటువంటి మాటలు వినాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు సమసిపోతాయి, అట్లాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఉన్న ఒడిదుడుకుల్ని కొంత అధిగమించగలుగుతారు. ఉద్యోగపరంగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది, నూతన ఉద్యోగ బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే విలువైనటువంటి వస్తు సేకరణ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి విలువైన వస్తువుల్ని సేకరించే అవకాశం కూడా ఎక్కువగానే ఉందని చెప్పచ్చు. మొత్తం మీద ఈ యొక్క ధనుసు రాశికి యోగవంతమైన కాలమే నడుస్తుంది. ఈ యొక్క రాశివారు మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడం కోసం గాను వీరు మనకి దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రాన్ని ప్రత్యేకంగా గురు దత్తాత్రేయ స్వామివారి పూజని చేసుకోవడం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది ధనుసు రాశివారు.